హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నాం. అదేమిటి అంటే కంబం చెరువు. ప్రకాశం జిల్లాలో ఈ కంబం చెరువు అనేది ఉన్నది. సో ఏంటి ఈ కంబం చెరువు గురించి ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారా? ఇదేమో మనం అనుకున్నటువంటి చిన్న చెరువు కాదండి. దీని పొడవు వచ్చేసి 24 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సో అలానే గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద సాగునీటి చెరువు. 500 సంవత్సరాల క్రితం రాయల కాలం నాటి నిర్మించిన ఈ పురాతన చెరువు. సో ఎక్కడెక్కడి నుంచో జనాలు ఈ చెరువును చూడడానికి వస్తూ ఉంటారండి. ఇది చూడడానికి రియల్గా చూస్తే ఈ లొకేషన్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఒక పక్క వచ్చేసి చెరువు, మరొక పక్క వచ్చేసి పొలాలు. సో ఈ పొలాలు మనకి చెరువు ఆయకట్ట పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తారు. 2 లక్షల మంది జనాభాకు తాగునీటి సమస్య తీరుస్తుంది ఈ చెరువు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ చెరువు చూడడానికి ఎంత అందంగా ఉందో. శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి చెరువు. సో అందుకే చూసారు ఈ చెరువు దగ్గర వచ్చేసి వీళ్ళ విగ్రహాలు అనేది స్థాపించడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.